అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి గారు మరి ఇవాళ వార్డ్ 5 సంజీవయ్య నగర్ గాంధీనగర్ లో పాదయాత్ర జరుగుతుంది. మరి ఇప్పుడే మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మరి అట్లానే కట్టల్ శ్రీనివాస్ యాదవ్ గారు, మరి ఎంఎన్ శ్రీనివాస్ గారు, మరి అందరు కూడా వచ్చి మరి దీంట్లో పాల్గొన్నారు. మరి అట్లానే ఇవాళ గజ్జల్ నగేష్ గారు కూడా మరి ఇంటింటికి తిరిగి మీరు ఎంతో ఉత్సాహంగా మరి ప్రచారం చేస్తున్నాము. మరి ఇక్కడ గతంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న గారు మరి ఎన్నో బోర్లు, మళ్ళీ సిసి రోడ్లు, మరి ముఖ్యంగా కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఎంతో అవసరమైనది మరి ఎప్పుడో వేశారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా మేము దగ్గరుండి చూసుకుంటాము. మరి ఇంటింటికి వెళ్తుంటే మరి పెన్షన్, ఆసరా పెన్షన్ కానివ్వండి, మరి బీసీ బంధువు కానివ్వండి, మరి దళిత బంధువు కానివ్వండి, మరి ఎంతో మందిని కలిసాము, చాలా ఆనందంగా ఉన్నారు. మరి తప్పకుండా మరి కేసీఆర్ గారికి ఓట్ చేస్తామని చెప్తున్నారు.